హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. మనకు తెలియని ఎన్నో వాస్తవాలను, మనిషి అవసరాలకు కావలసిన ఎన్నో విషయాలను కనుగొన్నది సైన్స్. అయితే ఈ సైంటిఫిక్ పరిశోధనలు అనేవి ఇప్పటి నుంచి ఉన్నవి కావు. ప్రాచీన కాలం నాటి నుంచే శాస్త్రీయ విజ్ఞానం అనేది నిరంతరం అభివృద్ధి చెందుతూ మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచింది అనే మాట వాస్తవం. అయితే ప్రాచీన శాస్త్రీయ పరిశోధనల్లో ఎన్నో విషయాలు వాస్తవ రీతిలో ఇప్పటికీ కొన్ని కొనసాగుతున్నప్పటికీ, మరికొన్ని మాత్రం టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కొన్ని ఆధారితాలను మాత్రమే ప్రామాణికంగా చేసుకొని నిర్ధారించబడిన ఎన్నో సైంటిఫిక్ విషయాలు తిరిగి పరిశోధించబడి ప్రాచీన పురాతన శాస్త్రీయ వాస్తవాలను తప్పుగా నిరూపించడం జరిగింది. మరి ఇంతకు తప్పు అని రుజువు చేయబడిన ఆ ప్రాచీన శాస్త్రీయ వాస్తవాలేంటి, వాటిని తప్పు అని ఎలా నిర్ధారించారు వంటి విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 1, డిస్కవరీ ఆఫ్ ప్లానెట్ వల్కాన్. మనకు విశ్వంలో నవగ్రహాలు ఉన్నాయి అనే విషయం తెలిసిందే. అయితే 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు మరియు ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు మరియు బుధుడి మధ్య ఒక గ్రహం ఉందని నమ్మారు. దాని పేరు వల్కాన్. దీనిని మొదటిసారి ఉర్బైన్ జీన్ జోసెఫ్ లే వెరియర్ కనుగొనడం జరిగింది. ఈ క్రమంలోనే బుధగ్రహంలో కొన్ని అసమానతలు చోటు చేసుకోవడం కారణంగా దానికి కారణం చంద్రుడు లేదా ఈ అనుమానిత వల్కాన్ గ్రహం అని వాదించడం జరిగింది. దాంతో కొంతమంది ఖగోళ శాస్త్రజ్ఞులు వల్కాన్ ఉనికిని అనుమానించి దానిని అబద్ధమని తేల్చి పూర్వపు పరిశోధనలు తప్పుగా నిర్ధారించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ అన్వేషణ 1915లో వదిలివేయబడింది. ఇక ఆ తరువాత సాధారణ సాపేక్ష సిద్ధాంతం మెర్క్యూరీలో జరిగిన వింత అసమానతల వెనుక వాస్తవాన్ని తెలియజేయడంతో ఇది ఊహాజనిత వల్కన్ మాత్రమే అని వాస్తవం కాదని నిర్ధారించారు. నెంబర్ 2, స్పాంటేనియస్ లైఫ్. సాధారణంగా ఈ సృష్టిపై జీవించే ప్రతి ఒక్క జీవరాశి, అది మనుషులు కావచ్చు, జంతువులు, పక్షులు, ఇతర జీవరాశులు ఏవైనా కూడా, పునరుత్పత్తిలో భాగంగా గుడ్డు లేదా విత్తనాల ద్వారా వృద్ధి చెందాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ పూర్వం అరిస్టాటిల్ ప్రతిపాదించిన శాస్త్రం మాత్రం అవేమీ లేకుండా కేవలం మట్టి, భూమి మరియు బురద నుంచి సూర్యరశ్మి ద్వారా మాత్రమే ఈ భూమిపై జీవులు మనుగడలోకి వచ్చాయని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఈ సిద్ధాంతం అరిస్టాటిల్ తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు అమలులో ఉంది. అయితే దీనిలో వాస్తవికతను పరిశీలించిన 17వ శతాబ్దపు శాస్త్రవేత్తలు ఇది అబద్ధం, కేవలం జీవుల యొక్క పునరుత్పత్తి ద్వారా, విత్తనం లేదా గుడ్డు ద్వారా మాత్రమే జీవరాశుల వృద్ధి జరిగిందని తేల్చారు. సో ఇది తప్పుగా నిరూపించబడిన పలు శాస్త్రీయ వాస్తవాల్లో ఒకటిగా నిరూపించబడింది. నెంబర్ 3, ఎర్త్ ఎక్స్పాండింగ్. భూమి దానిలో వ్యాపించే కొన్ని కదలికల ద్వారా భూమి యొక్క స్థితిగతులపై అంచనా వేయడం జరిగింది. ఈ క్రమంలోనే భూమి వ్యాకోచిస్తూ తన విస్తీర్ణాన్ని పెంచుకుంటుందని నిర్ణయించారు. అందువల్లనే భూమిపై భూకంపాలు, పర్వతాలపై అగ్నిపేలుళ్లు సంభవిస్తున్నాయని నిర్ధారించడం జరిగింది. ఈ ఊహాజనిత పరిశోధనను కొన్ని సంవత్సరాల పాటు అందరూ నిజమే అనుకున్నారు కూడా. కానీ సిద్ధాంతం శాస్త్రీయ వాస్తవాల్లో కల్పించబడిందే కానీ సాధారణంగా భూమిపై జరిగే కదలికల కారణంగానే విపత్తులు సంభవిస్తున్నాయి కానీ భూమి తన విస్తీర్ణాన్ని పెంచుకుంటుంది అనే దాంట్లో వాస్తవం లేదు అని తెలిపారు. నెంబర్ 4, ద థియరీ ఆఫ్ ఫ్లోజిస్టన్. ఏదైనా ఒక వస్తువు మండినప్పుడు ఆ సమయంలో వచ్చే మంటకు కారణం ఏంటి అనే దానిపై పూర్వం 1667లో జాన్ జోచిమ్ బెకర్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీనిని ద థియరీ ఆఫ్ ఫ్లోజిస్టన్ అని అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తువు మండినప్పుడు ఫ్లోజిస్టన్ అనే మూలకం కారణంగా మంట వస్తుంది అని, దీని ద్వారా మాత్రమే వస్తువులు మండుతాయని చెప్పబడింది. అలాగే ఇది రంగులేని మూలకమని పేర్కొన్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన శాస్త్రవేత్తలు అసలు కారణం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది లోహ పదార్థాలు మండటం వెనుక కారణం చెప్పకపోవడంతో అసలు కారణం శోధించి ఆక్సీకరణ ద్వారా మాత్రమే మంటలు చెలరేగుతాయని రుజువు చేశారు. నెంబర్ 5, మార్టియన్ కెనాల్స్. 1877లో మొదటిసారి శాస్త్రవేత్త గియోవన్ని షియాపరెల్లే అంగారకుని మీద మార్టియన్ కెనాల్స్ను కనుగొనడం జరిగింది. ఈ కాలువలు అనేవి నీటిపారుదలకు సంబంధించినవి అని, వీటిని అంగారకుని మీద ఉండే నివాసితులు ఏర్పాటు చేశారు అని కూడా చెప్పడం జరిగింది. అయితే 20వ శతాబ్దంలో ఈ మార్స్పై కేంద్రీకరించబడిన ఈ కెనాల్స్ వెనుక వాస్తవాన్ని టెలిస్కోప్ ద్వారా తెలుసుకున్న శాస్త్రవేత్తలు అంగారకునిపై ఉన్న ఈ నీటి ప్రవాహాలు, అంటే మార్టియన్ కెనాల్స్ అనేవి కేవలం పురాణ కల్పితాలు కానీ వాస్తవం కాదు అని తెలియజేశాయి. అలాగే 1960లలో ఒక మానవరహిత వ్యోమనౌక ద్వారా ఇది పూర్తిగా తప్పు అని రుజువు చేయబడింది. నెంబర్ 6, ఈథర్. కాంతి ప్రసరణకు ఈథర్ అనేది అవసరమని పురాతన పరిశోధకులు భావించారు. కాంతి ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రవహించడానికి గాను ఈథర్ అవసరమని విశ్వసించడం జరిగింది.
పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఈథర్ సిద్ధాంతాన్ని నమ్మడం జరిగింది. అయితే కాలక్రమంలో ఈ సిద్ధాంతంలో వాస్తవాలను తెలిసిన అధునాతన పరిశోధకులు దీనిని వ్యతిరేకించి ఇది తప్పు అని రుజువు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈథర్ దాని ప్రత్యామ్నాయ రూపంలో ఉంది. 7, ది బ్లాంక్ స్లేట్. ఇది మనస్తత్వ శాస్త్రంలో పురాతన మరియు వివాదాస్పద సిద్ధాంతాల్లో ఒకటి. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తాను జన్మించినప్పుడు స్వతహాగా తమకంటూ స్వయం వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడు అని చెబుతోంది. అతని వ్యక్తిత్వం అనేది అతను పెరిగిన వాతావరణం, అలాగే చదువుకున్న విధానం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ నిర్ధారణ అనేది పూర్తిగా తప్పు అని ఆ తర్వాత కాలంలో నిరూపించబడింది. ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి అతని యొక్క శరీరంలోని జన్యువులు కూడా భాగంగా ఉంటాయని, కాబట్టి చదువు, పెరిగిన వాతావరణం అనేది మాత్రమే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించవని కొండబద్దలు కొట్టి చెప్పారు. 8, ఫెర్నాలజీ. పురాతన కాలంలో ఫెర్నాలజీని బాగా నమ్మేవారు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, అతని యొక్క చర్యలకు సంబంధించిన అనేక విషయాలు మెదడులోని నిర్ణీత ప్రదేశాల్లో కేంద్రీకరించబడ్డాయి అని పేర్కొన్నారు. దీన్నే ఫెర్నాలజీ సిద్ధాంతం అంటారు. అయితే పూర్వపు కాలం నుంచి అమలులో ఉన్న ఈ సిద్ధాంతం తప్పు అని, మనిషి యొక్క చర్యలకు మెదడులోని ప్రత్యేక ప్రాంతాలు అనేది నిజం కాదు అని ధృవీకరించారు. 9, ది స్టాటిక్ యూనివర్స్. బిగ్ బ్యాంగ్ థియరీని కనుగొనే ముందు వరకు ఈ సృష్టి యొక్క పరిమాణం పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు అనే చాలామంది పరిశోధకులు భావించారు. ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా మొదటగా ఈ సిద్ధాంతాన్ని నమ్మాడు. అయితే ఈ సిద్ధాంతం అనేది తప్పు అని నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే సృష్టిలో అనేక జీవరాశులు మరియు ఇతర నిర్మాణాలు తమ సంఖ్యను పెంచుకుంటున్నప్పుడు ఈ విశ్వం అనేది ఎందుకు తన పరిమాణాన్ని కోల్పోకుండా ఉంటుంది అనే విషయంపై వివరణలో ఈ సిద్ధాంతం ఫెయిల్ అవడంతో ఇది శాస్త్రవేత్తల చేత తృణీకరించబడి స్టాటిక్ యూనివర్స్ తప్పుగా నిరూపించబడిన శాస్త్రీయ వాస్తవాల్లో ఒకటిగా మారింది. 10, కోల్డ్ ఫ్యూజన్. ఒక న్యూక్లియర్ ప్రయోగం నిర్వహించేటప్పుడు గరిష్ట పరిమాణంలో శక్తి మరియు ఉష్ణోగ్రత అవసరమవుతాయి. అయితే రూమ్ టెంపరేచర్ బయట కూడా, అంటే కోల్డ్ ఫ్యూజన్ జరిగే సమయంలో కూడా న్యూక్లియర్ పరీక్షలు జరపవచ్చు అని చెప్పినప్పటికీ ఇది నిజం కాదు అని తేల్చేశారు. కాకపోతే ఇప్పటికీ చాలామంది ఇది నిజమని నమ్ముతారు. సో ఇది ఫ్రెండ్స్, తప్పు అని రుజువు చేయబడిన 10 ప్రాచీన సైన్స్ పరిశోధనలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.